క్లాంబరధరం విష్ణు శేషవర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయ సర్వజ్ఞో ఉపశాంతయ ఓం శ్రీ గురుభ్యో నమః. రామకృష్ణ నిహాన్ ఆస్ట్రో న్యూమరాలజీ యూట్యూబ్ ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షకులకు హృదయపూర్వక ధన్యవాదం. ఈ వీడియోలో 7/6/2019 శుక్రవారం రోజు జన్మించినటువంటి పాప కానీ బాబు కానీ భవిష్యత్తు ఈ విధంగా ఉంటుంది ఆస్ట్రో న్యూమరాలజీ ప్రకారం. మరి 7/6/7/7 కాంబినేషన్ అనేది కూడా చాలా చక్కటి కాంబినేషన్, అద్భుతాలు సృష్టించే కాంబినేషన్గా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే 7 అనేది కూడా ఇది ఒక కేతువుకు సంబంధించిన నెంబరు. ఈ కేతువుకు సంబంధించిన నెంబర్లో కనుక మీరు పేరు, మంచి పేరు, వీటికి సంబంధించిన కాంబినేషన్ ప్రకారం కనుక పేరు పెట్టుకున్నట్టయితే చాలా చాలా మంచి ఫలితాలు వస్తాయని కూడా మీకు తెలియజేస్తున్నాను. అదేవిధంగా 7/6/2019 శుక్రవారం రోజు కనుక పాప కానీ బాబు కానీ మీ ఇంట్లో జన్మించినట్టయితే ఈ యొక్క వాస్తవానికి ఏంటంటే మీ ఇంట్లో లక్ష్మీ దేవత జన్మించినట్టుగా చెప్పుకోవచ్చు. సరస్వతి పుత్రిక పుత్రుడు కానీ జన్మించినట్టుగా మనం భావించవచ్చు. ఎందుకంటే 10:34 ఒకరోజు ముందు, అంటే 7వ తారీఖు కంటే ముందు అర్ధరాత్రి 10:34 నుండి మరి 7వ తారీఖు 9:10 వరకు ఈ యొక్క పుష్యమి నక్షత్రం అనేది కూడా ఉంది. ఈ పుష్యమి నక్షత్రంలో జన్మించిన వారు సాక్షాత్తు భరతుడు. ఈ యొక్క పుష్యమి నక్షత్రానికి అధిదేవుడు శని భగవానుడు. దీంట్లో ముఖ్యంగా చూసినట్టయితే 2 పాదాలు మంచిగా ఉంటాయి. అంటే 1వ పాదం బాగుండదు, 2వ పాదం బాగుంటుంది, మరియు లాస్ట్ 4వ పాదం కూడా ఇది ఒక శాంతి లేని పాదంగా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ రాశి కర్కాటక రాశిగా మనం చెప్పుకోవచ్చు. కర్కాటక రాశి అంటే జలతత్వ రాశి, దీనికి అధిపతి చంద్రుడు. హూ హే ఓ డా అనే అక్షరాల పేర్ల మీద ఈ యొక్క పుష్యమి నక్షత్రంలో పేరు పెట్టుకున్నవా అంటే పుట్టినవారు పేరు పెట్టుకోవడం. అయితే ఇక్కడ మెయిన్గా ఒక లగ్నం అనేది కూడా మనకు ఇక్కడ చెప్పడం కుదరదు. ఎందుకంటే మీరు పుట్టిన డేటు మనం రమారమిగా అంచనా వేసినా కూడా మనకు ఈ యొక్క టైం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ టైమును బట్టి లగ్నాన్ని మనం తెలుసుకోగలుగుతాం. ఆ లగ్నము మనకు క్యాజువల్గా మామూలుగా చూసినా కూడా, మనకు పంచాంగంలో చూసినా కూడా తెలుస్తుంది. కాబట్టి ఈ లగ్నం కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. లగ్నాధిపతి ఎవరో కూడా మనం చూడాలి. లగ్నాధిపతి వెరీ వెరీ ఇంపార్టెంట్ అని కూడా మీకు తెలియజేస్తున్నాం. కాబట్టి చిన్నపిల్లల విషయంలో పేర్లు పెట్టే విషయంలో కూడా ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు వహించాలి. ఎందుకంటే పిల్లల విషయంలో కూడా నేను మంచి చక్కటి సంఖ్యాబలం ఉన్న పేర్లను నిర్ణయించడం జరుగుతుంది. చదువు విషయంలో కానీ, ఆరోగ్య విషయంలో కానీ, ఉద్యోగ విషయంలో కానీ, వివాహ విషయంలో కానీ ఎక్కడ అనేది కూడా వాళ్ళకు బ్రేక్ అనేది కూడా రాకుండా తల్లిదండ్రులను కూడా వాళ్ళు చక్కగా చూసుకునే విధంగా, తల్లిదండ్రులతో రిలేషన్షిప్ వచ్చే విధంగా, భార్యాభర్తలు కలిసి ఉండే విధంగా, చెడు మార్గాలు వాళ్ళు ఎన్నుకోకుండా ఉండడానికి ఈ యొక్క పేరు బలం అనేది కూడా ఇంపార్టెంట్ అనేది ఉంటుందండి. అదేవిధంగా వీళ్ళ మనసులో ఉన్నటువంటి చెడు ఆలోచనలు ఏమైనా లోనికి రానివ్వకుండా కూడా ఈ యొక్క నెంబరు సంఖ్యాబలం అనేది కూడా అడ్డుపడుతుందని కూడా మీకు తెలియజేస్తున్నాను. అందుకే మన పేరులో ఉన్నటువంటి బలాన్ని మనం పెంచుకోగలిగితే మాత్రం చాలా చాలా అదృష్టవంతులు అవుతాం. కాబట్టి పిల్లల విషయంలో మీరు సంపాదించే ఆస్తుల కంటే మీరిచ్చే పేరు బలమే గొప్పదని కూడా నేను మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మరి షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు.